హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా యాక్చువల్లీ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేశాం కదా సో వాటి గురించి కబుర్లు చెప్పాలన్నమాట అందుకోసం ఇంకా ఏంటంటే ఈ రోజు ఇంకొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ ని నేనైతే ఇలాగ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని బ్లాగ్ అయితే తీస్తున్నాను ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి చూస్తున్నారు కదా నేను ఏంటంటే ఇలా ఫర్టిలైజర్స్ ఏంటంటే ముందుగా ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో అవన్నీ కూడా కలిపేసుకున్నాను ఈ మొక్క ఏంటంటే టొమాటో అనమాట సో ఒక టొమాటో మొక్కను కూడా నేను ఇందులో వేసేసుకున్నాను మీకు ముందు చెప్పాను కదా ఈరోజు మొక్కలు వేస్తున్నాను అని చెప్పి టొమాటో ఇంకా ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి అనమాట సో ఒక్క టిన్లో ఏంటంటే నేను టొమాటో వేసుకున్నాను ఏంటంటే గోలం ఖాళీగా ఉందనమాట సో అందులో ఆల్రెడీ మట్టి ఇంకా చూడండి కౌడ గది ఉంటుంది కదా అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఆల్రెడీ ఉంచాము ఎప్పటికైనా సడన్ గా పనికొస్తుంది కదా అని చెప్పి ఈ రోజు ఏంటంటే ఒక మొక్కలు అమ్మడానికి తీసుకు వెళ్తారు కదా వాళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గర ఆగారు అనమాట సో వాళ్ళ దగ్గర ఇలా పచ్చిమిర్చి మొక్కలు కూడా తీసుకున్నాము సో ఇలా తీసుకున్న వాటిని ఈ గోలంలో నేను ఏంటంటే పచ్చిమిర్చిని వేసేసుకున్నాను అనమాట రెండు ఒక దగ్గర రెండు ఒక దగ్గర వాళ్ళ దగ్గర యాక్చువల్లీ త్రీయే తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే మా ఇంటి ముందు వచ్చింది ఆటోమేటిక్గా దాన్ని కూడా తీసుకొచ్చి కింద నుంటే మేకలు అవి తినేస్తాయని చెప్పి దాన్ని తీసుకొచ్చి పైన వేసాము చూసారా బెండకాయ మొక్కకి ఏంటంటే చిన్న పుంజులు వస్తున్నాయి బెండ బెండకాయ వస్తుంది చూసారా మీరు మనం వేసి నాకు తెలిసి ఒక వన్ మంత్ అనుకుంటా అవుతుంది గ్రో అవుతున్నాయి అసలు అవుతాయా అవ్వవా ఏంటో అనుకున్నాను ఫస్ట్ టైం కదా అని చెప్పి కానీ చాలా బాగా గ్రో అవుతున్నాయి అంటే ఆనపకాయ మొక్క అనమాట ఆనపకాయ మొక్క కూడా మంచిగా ఇప్పుడే పాదు వస్తుంది అనమాట ఆనపకాయ పాదు కదా చెట్టు కాదు కదా పాదు కూడా వస్తుంది అండ్ ఈ చెట్టు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అది ఏం చెట్టు అని చెప్పి యాక్చువల్లీ నేను ఇందులో వేసిన సీడ్స్ ఏంటంటే టొమాటో సీడ్స్ అన్నమాట ఏంటంటే టొమాటోస్ వస్తున్నాయి టొమాటోస్ తో పాటు ఇంకొక ఏరు అంటే ఎలా వస్తుందంటే పాదు టైప్ వస్తుంది మరి అది బీరకాయ పాదు అనుకుంటున్నాం మేమైతే మరి అదేంటో మనకు తెలీదు బీరకాయ పాదు అయితే మేము డైరెక్ట్ గా ఏం వెయ్యలేదు సీడ్స్ ఈ సీడ్స్ ఏమైనా కలిసిపోయాయో ఏమో తెలియదు మనకి ఆ విధంగా వస్తున్నాయేమో ఏదైనా సరే దాని నుంచి ఏదైనా ఒక వెజిటేబుల్ వచ్చినంత వరకు మనకైతే మాత్రం ఐడియా ఉండదు అసలు అది వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట అండ్ ఈ వేసి నువ్వు చూసారు కదా ఇందులో ఏంటంటే టొమాటో ఇంకా ఏంటంటే ఈ టొమాటో మాకు ఇంకొకటి ఏంటంటే అక్కడ వేరే వచ్చేస్తుంది అనను కదా మళ్ళీ వీటికి గాలి తగలదేమో అని చెప్పి అందులో నుంచి ఒకటి తీసి మళ్ళీ ఇందులోకి వేశాను ఇందులో ఒకటే వేశాం కదా రెండు ఉంటే బెటర్ అని అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తిమీర సీడ్స్ కూడా మనం వేశాం కదా కొత్తిమీర సీడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి యాక్చువల్లీ ఇంట్లో కూడా మనం సీడ్స్ ధనియాలని ఏంటంటే వాటిని ఇలా చేత్తో అంటారంట చేత్తో అంటే రెండు ముక్కలు అవుతాయంట సో వాటిని డైరెక్ట్గా వేసినా కూడా కొత్తిమీర వస్తుందంట మేము కానీ సీడ్స్ వేసాం కదా డైరెక్ట్గా బయట నుంచుకొని ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది కొత్తిమీర కూడా అండ్ మధ్య మధ్యలో కొంచెం గడ్డి గడ్డిలాగా వచ్చింది కదా సో గడ్డి ఉంటే మళ్ళీ మొక్కలు అనేవి హెల్దీగా పెరగవని చెప్పి గడ్డంతా పీకేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇందులో వేసింది ఏంటంటే పుదీనా అనమాట పుదీనా అవి కాదలు ఉంటాయి కదా ఆ కాదలు వేసాము కానీ అందులో కూడా పుదీనా కాకుండా ఇలా సేమ్ మనకి టొమాటో మొక్కల్లో ఏదైతే మనకి ఆ పాదైతే ఏదైతే వస్తుందో ఇందులో కూడా అదే వస్తుంది మరి అది అర్థం కావట్లేదు అసలు ఈ సీడ్స్ ఎలా కలిసాయా అని చెప్పి ఫైనల్గా అయితే ఇంకా ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాము మొక్కలు కూడా వేసేసుకున్నాము కదా సో ఫెర్టిలైజర్స్ కూడా అన్ని మొక్కలకి వేసేసాను మంచిగా వాటర్ కూడా వేసేసాను ఇంక ఇవన్నీ భూమి మీద అంటే కింద ఇంటి దగ్గర వేసామన్నమాట ఇంటి పక్క లో కూడా ఉంటుంది బంతి మొక్కలు వంకాయ మొక్కలు ఒకసారి వేసాను అనమాట సో అవి కూడా బంతి మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో కానీ పువ్వులు మాత్రం చాలా తక్కువ కాస్తున్నాయి ఈ మొక్కలకి పెద్దగా అయిపోయిన మొక్కలకి పువ్వులు సరిగ్గా కాయవంట అక్కడక్కడ అన్నమాట అదే చిన్న మొక్కలకి అయితే చాలా మంచిగా కాస్తాయంట చూడండి ఆ బంతి మొక్కలు ఎంత ఎంత అయిపోయినాయి కాకపోతే పువ్వులు మాత్రం కాయట్లేదు కొన్ని కొన్ని అయితే అంత పెద్దగా అయిపోయి తాళ్ళు పెట్టి మేము కట్టినా సరే అవి ఆటోమేటిక్గా భూమి మీద పడిపోతాయంట అంటే అవి ఏంటో ఏమో అన్నారు వాటిని బ భూమి బంతో సంథింగ్ ఏమో అన్నారు వాటికి ఎంత మనం ట్రై చేస్తే అవి భూమి మీద చనిపోవంట మళ్ళీ మొక్క అనేది మనకి అది అంటే పాడైపోదంట అలా భూమి మీద ఉన్నా సరే పువ్వులు అనేవి అంటే ఎప్పుడో కాస్తాయంట సో అందుకని చెప్పి సరే తీసేయడం ఎందుకులే అని చెప్పి అలా వదిలేసాము ఇవేంటంటే వంకాయ మొక్కలు అనమాట యాక్చువల్లీ మనం వంకాయ మొక్కలు చాలా బాగా వచ్చాయి వంకాయలు కూడా వచ్చాయి కానీ ఏంటంటే మేము ఇంట్లో ఉన్న టైంలో మేకలు వచ్చేసి తినేసాయి అనమాట సో అందుకే నాకు భయం ఇలాగా కిందని వెయ్యాలి అంటే ఏదైనా కొంచెం మేడ మీద అయితే అవన్నీ వెళ్ళవు కదా హెల్దీగా పెరుగుతాయని కానీ భూమి మీద ఇంకా మంచిగా గ్రో అవుతాయి కదా అనే ఉద్దేశంతో వీటిని మళ్ళీ నేను మేడ మీద వేసిన వాటే తీసుకొచ్చి కిందన వేశాను కానీ ఏమైందంటే మేము చూసుకోకపోవడం వల్ల మేకలు వచ్చి తినేసాయి యాక్చువల్లీ మేకలు మేకలకి కనిపించకుండా చుట్టూ ఏంటంటే క్లాత్ కట్టాము కానీ గాలి వెళ్ళట్లేదు కదా కొంచెం క్లైమేట్ కూల్ ఉంది గాలి కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి అది కట్టింద క్లాత్ని ఏంటంటే పైకి పెట్టినప్పటికీ ఆ మేకల్ని మేము చూసుకోలేదు సో ఏంటంటే వచ్చి తినేసినాయి లేకపోతే మంచిగా వంకాయలు వచ్చేసే ఉండేవి ఇప్పటికి ఇంకా మళ్ళీ అవి అలా పువ్వు కాస్తుంది అనమాట వంకాయకి అండ్ ఇంకా ఏంటంటే ఇది చూసారు కదా తమలపాకు ఎంత మంచిగా వస్తుంది చూసారా చాలా మంచిగా ఉంది పెద్ద పెద్ద ఆకు అసలు అసలు అయితే ఈ పాదుని చిన్నగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర తీసుకొచ్చి వేసాము అసలు వస్తాదన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు దీనిపైన ఎందుకంటే ఎక్కడో తీసుకొచ్చి వేశాం కదా సో అంటే ఒకసారి అలా వైర దగ్గర మళ్ళీ తీసి వేసింది మంచిగా రాదు కదా అని చెప్పి కానీ చాలా చాలా బాగా వచ్చింది అండ్ నిమ్మ మొక్క చూడండి నిమ్మ మొక్క అయితే మేము అసలు వెయ్యే లేదు ఆటోమేటిక్ గా దాని అంతటా అదే గ్రో అవుతుంది అనమాట ఇది చూడండి మొత్తం అంతా తమలపాకుది పాదు అనమాట ఈ చివరి నుంచి ఇక ఎక్కిస్తుంది అండ్ ఇంకా ఏంటంటే ఈ మొక్క చూసారు కదా వైట్ కలర్ ఫ్లవర్స్ కాస్తున్నాయి దీన్ని ఏదో అంటారు సన్నజాజులో సంథింగ్ ఏదో అంటారు ఈ పువ్వుని కూడా ఈ సీజన్ లోనే అంట సో అది కూడా పువ్వు కాస్తుంది అనమాట అండ్ ఇవన్నీ చూసారు కదా మనకి మా కమలపాకు బంతి పువ్వులు వంకాయ మొక్కలు ఇవన్నీ కూడా అండ్ చూడండి చిన్న బటర్ఫ్లై ఎంత క్యూట్ గా కనిపిస్తుంది కదా ఈ మొక్కలకి వీలు తీస్తుంటే నాకు ఆ మధ్యలో చిన్న బటర్ఫ్లై కనిపించింది చాలా బాగా అనిపించింది ఏంటంటే పచ్చిమిరపకాయ మొక్క కింద ఆటోమేటిక్గా దాని అంతటా అదే వచ్చింది తీసుకెళ్లి పని వేద్దామంటే సరే ఆల్రెడీ మంచిగా పువ్వు వస్తుంది కదా తీసి మళ్ళీ ఎందుకు దాన్ని చెడతీయడం అని చెప్పి అలానే వదిలేసాము అక్కడ కూడా ఏం వేయలేదు దాని అంతట అదే వస్తుంది సో అది గ్రో అవుని అని చెప్పి అది వదిలేసాము అండ్ అదే దాంట్లో ఏంటంటే చామంతి మొక్కలు కూడా మేము వేసినవి యాక్చువల్లీ చామంతి మొక్క ఒకటే వేసాము కానీ ఆటోమేటిక్గా అందులోనే అవి వేసిన తర్వాత పచ్చిమిరకాయ మొక్క ఇంకా అది వేసిన తా పువ్వుల మొక్క ఉంది కదా అది ఆల్రెడీ ఉంది సో అది కాస్తే కాదు పువ్వులు మొక్కలు కూడా చామంతి మొక్కలు వేసాం ఇంకా చామంతి పూలు అయితే రాలేదు మరి అది ఏ సీజన్ లో మనకు తెలియదు కదా ఇంకా వస్తాయేమో చామంతి పూలు కావడానికి ఇంకా కొంచెం టైం ఉందేమో అండ్ ఇవి ఏంటంటే మొరం అనమాట మనకి తెలుసు కదా నార్మల్గా పువ్వులు మధ్యలో పెడతా ఉంటారు మంచి స్మెల్ కోసం కానీ మంచి స్మెల్ వస్తాయి ఇవి యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒకటే వేసాము ఆ ఒక్క దాని నుంచి కొంచెం తీసి మళ్ళీ పక్కన వేస్తే ఆటోమేటిక్గా గ్రో అయిపోతుంది అనమాట ఇంకా మా దగ్గర నుంచి చాలా మంది తీసుకెళ్ళారు ఇవి తీసుకెళ్ళిన ఏ మొక్క కూడా అంటే చనిపోకుండా చాలా మంచిగా గ్రో అవుతుందంట వాళ్ళకు వాళ్ళకి కూడా చూడండి మనకి అదే టైంలో గొర్రెలు అన్నీ కూడా వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నేను అయితే ఉంటాను బై బాయ్